श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री गुरु करुणा हित कर चरणा सेव्य मानार्य देवा सत्संगत्वात् सहित वचनो ज्ञानमावृत्य चेतो वीणा पाणी मृदु तरवचो ज्ञानवाणी सवर्णे साईनाथा परम पुरुषा देहि मे नित्य शांतिं भारद्वाजा महापुरुषा देहि मे नित्य शांतिं। अहम् सुपश्यामि मुखारविन्दम् अहम् सुपश्यामि हृदन्तरेवा अहम् सुपश्यामि तवात्मरूपं प्रसीद देवेश गुरुस्वरूपा। साधना प्रस्थानानिकि शुभस्वागतं। मीकंदरिकि पवित्रमैन शनिवारं नमस्कारं। ఇవాళ ఒక విశేషం ఉంది. సూర్యుడైనటువంటి మన స్వామి స్వామి వివేకానంద దేహం విడిచిన రోజు ఇది. 118 ఏళ్ళు గడిచిపోయి ఇవాళ ఏమి తలుచుకుంటే స్వామికి నిజమైన నివాళి అర్పించినట్టుంటుందా అని చూస్తే, నిజంగా వివేకానందుని అధ్యయనం చేసిన వారి హృదయాన్ని ఎంతో హత్తుకునే ఒక సాధుగీతం అని చెప్పుకోదగిన ఒక పాట గురించి ఈరోజు మనం చెప్పుకొని దాన్ని సంస్మరించడం ఆయనకు నిజమైన నివాళి అర్పించడంగా భావిస్తున్నాం. స్వామి సన్యాస జీవితాన్ని ఎంతగానో ఇష్టపడేవారు. ఆ విధంగానే ఆయన జీవితంలో 30 వయసులోనే ప్రపంచాన్ని ఉర్రూతలూగించి 39 మాత్రమే జీవించి ఆయన అనేవారట, నేను ఎప్పుడూ 40 రావటం చూడనని. ఆ విధంగా ఆయన 2 అమెరికా వెళ్ళిన పర్యటనల ద్వారా ఎంతో ప్రభావితం చేసిన విశేషాలు మనమందరం వింటున్నాం, చదువుతున్నాం కూడా. ఆయన 1895 న్యూయార్క్ దగ్గర థౌజండ్ ఐలాండ్లో విశ్రాంతి తీసుకొని, ఆ సమయంలో కూడా విశ్రాంతి అంటే ఆయన ఖాళీగా లేడు, ప్రతినిత్యము నిరంతరము శ్రామికుడిగా శ్రమ చేస్తూనే అందులోనే విశ్రాంతిని వెతుక్కున్నాడు ఆయన. ఆ సమయంలో ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ బహుశా రాసుకుని ఉండవచ్చు ఈ సాధుగీతం. తన అంతరంగాన్ని ఆవిష్కరించుకున్న గీతం వంటిదన్నమాట. అది ఆయన ఇంగ్లీష్లోనే రాసుకున్నారు. ఆ గీతాన్ని మనం గనక చదివితే నిజమైన వివేకానంద స్వామి అంతరంగం మనకు దగ్గరగా స్ఫురిస్తుందన్నమాట. అక్కడ విచిత్రం ఏంటంటే, ఆయన వెంటనే నేను ఈ గీతం రాశాను అని ప్రకటించలేదు. రాసుకోవడం అయిపోయింది, అది ఏ పరమాత్మ సమర్పణ అనుకున్నారేమో, అది నిజంగా స్వామి దేహధారిగా ఉన్నప్పుడు ఎవరికీ తెలియలేదు. ఆయన దేహం విడిచిన తర్వాత 1947 ఆయన నివాసం ఉన్న స్థానాన్ని రిపేర్ చేయడానికి పూనుకున్నప్పుడు ఆ కాటేజ్లో అక్కడ వాల్ బోర్డ్స్లో ఆ కాగితాలు దొరికాయి. అవి స్వామి వివేకానంద చేతిరాతతో నిండి ఉన్నాయి. అప్పుడు ఆశ్చర్యపోయింది ప్రపంచం. ఆ విధంగా సాధుగీతం ప్రపంచానికి అందింది. అయితే మనం దాన్ని ఇంగ్లీష్లో ఆస్వాదించటం కంటే కనీసం భారతీయ భాషలలో వింటే బాగుండు అనిపించింది. తెలుగు భాషలో అనువదించే సాహసం చేయలేక మనకు పక్కనే ఉండే కన్నడ భాషలో ప్రఖ్యాత కవివరుడు కువెంపు చేసిన అనువాదం చాలా అద్భుతంగా తోచి మీతో దాన్నే పంచుకునే ధన్యతను స్వీకరించాలని కోరిక కలిగింది. ఆ క్రమంలో ఇప్పుడు మనం వివేకానందుడు రాసిన సాధుగీతాన్ని కన్నడ భాషలో విని స్వామికి ఘన నివాళి అర్పించి ధన్యత చెందుదాం. నమస్కారం. హాడు చాగియ హాడను హాడి
బలి గగద గలి మిలి ಸದು